2019లో మీరు వైసీపీ ఎంపీగా ఎన్నికారు, అప్పుడు స్టార్టింగ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో సమీపంగా ఆ ప్లాన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇద్దరికి తేడా ఎట్లా ఉంది? వ్యవహార శైలి కానీ మీతో మాట్లాడే విధానం కానీ? అంటే నాతో మాట్లాడే విధానం పెద్ద క్రైటీరియా కాదు, కానీ ఆ వ్యవహార శైలిలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం లేదు. అది సెల్ఫ్ సెంట్రిక్ ఆ వ్యవహారం అంతా, ఇక్కడ వ్యవహారం అంతా పబ్లిక్ సెంట్రిక్. సో అనే చెప్పుకోవాలి, అసలు సంబంధం లేదు. అక్కడంతా ఆ గోళ వేరు, ఈ గోళ వేరు అన్నమాట. ఇది పాజిటివ్ గోళ. ఎంతసేపు రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, రాబోయే 20 సంవత్సరాల్లో ఎలా ఉండాలి అని ఒక విజను. ఇది కన్స్ట్రక్టివ్ విజను, అది డిస్ట్రక్టివ్ విజను. సో ఈ రెండింటిని కంపేర్ చేయమంటే ఒకటి ఇటుపోతా ఉంటే ఒకటి ఇటుపోతా ఉంటుంది, కంపేర్ చేయలేము. నేను ఏదో మిస్ అయ్యా, నిన్న ఢిల్లీలోనే ఉన్నా, నేను మిస్ అయ్యా పూర్తిగా చూడలా. అంటే గతంలో అధికారులు చాలా బయాసిడ్ గా ఉన్నారని అలా ఉండకూడదని ఏమన్నా చెప్పారు అంటే, నేను టు బి వెరీ హానెస్ట్ ఎగ్జాక్ట్ గా ఫాలో కాల. నిన్న ఇవాళ పేపర్లో చదివా, రెవెన్యూ సెక్రటరీ కలెక్టర్లు అంటే గతంలో ఉన్న గౌరవం అంతా పోయిందని చెప్పి మాట్లాడారు. అది మరి నిజంగా మరి విశాఖపట్నం కలెక్టర్ని, ఇంకా కొన్ని జిల్లాలు గతంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు మరీ తొత్తులుగా వ్యవహరించి వీళ్ళ ఐఏఎస్లు అనే విధంగా మరి కొందరు యాక్ట్ చేసిన యాక్ట్ చేయటం మనం చూసాం. మరి సరే, మీరు నేను అంటే కామెంట్ చేసే ఉంటారు, మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే కామెంట్ చేశారంటే ఇంకా మనం మాట్లాడినా కూడా ఎవడో తప్పుపడతానికి లేదు. డెఫినెట్గా గతంలో కూడా మనం మన రచ్చబండలు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఐఏఎస్లు మీరు ఐఏఎస్లాగా మారకండి రా బాబు అని చెప్పి మనం మాట్లాడాం. బట్ మళ్ళీ డెఫినెట్గా ఈ మంచి పరిపాలనలో ఐఏఎస్లకు కూడా వాళ్ళ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మరి వాళ్ళు కోరుకుంటే ప్రస్ఫుటంగా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఈయన కూడా కొంచెం పద్ధతి మార్చుకోవాలి. ఈయన రాజకీయ నాయకులని కన్నా ఐఏఎస్ వాళ్ళకి చాలా ఎక్కువ పెద్దపీట వేస్తారు. రాజకీయ నాయకులు చెడ్డవాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు ఐఏఎస్లో ఉన్నట్టే రాజకీయాల్లో కూడా. కానీ ఐఏఎస్లకి ఎంత గౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చేవారు, అదే గౌరవం ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. అది కూడా ఆయనే చెప్పారు, నేను గతంలో ఐఏఎస్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవాడిని, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ సమయం ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆ తేడా ఉండదు, రాజకీయ నాయకులకి ఎక్కువ సమయం ఇస్తాను అంటే ఎమ్మెల్యేలకి అందరికీ అని. మరి చెప్పాలి అంటే మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు అంటే మాలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటారు, మరి మాలాంటి ఎమ్మెల్యేలకి మరి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం. అది ఇవ్వకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లెవెన్ మోహన్ రెడ్డిగా మారిపోయాడు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డిగా, లెవెన్ మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డిగా, అది మీరు ఇంకా చక్కగా చెప్పారు. ఆ లెవెన్ మోహన్ రెడ్డి గారు లెవెన్ మోహన్ రెడ్డి గారుగా మరి మారిపోయారు. కాదు, పరిపాలనలో భాగమే ఇది అంటున్నా నేను. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలని మీరు గౌరవించినప్పుడు ఎమ్మెల్యేలని ప్రజలు గౌరవించరు. సో అల్టిమేట్గా దట్ ఇంపాక్ట్ వుడ్ బి ఆన్ ది పొలిటికల్ సిస్టమ్, ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్.
అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వలేదని నేను చెప్పట్లా. ఎమ్మెల్యేల కన్నా ఐఏఎస్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అది సమానంగా ఉండాలంటున్నా. ఐఏఎస్ల కన్నా ఎక్కువ నేను అంటున్నా, వాళ్ళని తక్కువ చేయమని అంటున్నా, బ్యాలెన్స్ ఉండాలంటున్నా.